హలో వ్యూయర్స్, ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ గంట ఉంది కదా, అది యాక్టివేట్ చేసుకుంటే మా లేటెస్ట్ అప్డేట్స్ అన్ని చూసేయచ్చు. అందరికీ నమస్తే అండి. ప్లీజ్ ఓట్ ఫర్ శివజ్యోతి ఫర్ బిగ్ బాస్ 3. చాలామంది సపోర్ట్ చేస్తున్నారు శివజ్యోతి కోసం. థ్యాంక్స్ అలాట్ అండి. చాలామంది కామెంట్స్ అండ్ మెసేజెస్ పెడుతున్నారు జ్యోతి కోసం ఫుల్ సపోర్ట్ చేస్తున్నామని. అండ్ కొంతమంది ఎందుకు శివజ్యోతిని సపోర్ట్ చేస్తున్నారని అడుగుతున్నారు. ఎందుకు అంటే అండి, షీఈస్ ద ఓన్లీ వన్ లేడీ ఇన్ ద హౌస్ హూ ఈజ్ వెరీ స్ట్రాంగ్ అండ్ ప్లేయింగ్ ఇన్ ఎ సెన్సిబుల్ వే. చాలా మంచిగా ఆడుతుంది. తను ఇప్పటివరకు బిగ్ బాస్ ఇచ్చిన ప్రతి టాస్క్లోనూ ప్రతి డిబేట్లోనూ తన 100% ఇచ్చి ప్రూవ్ చేసుకుంది తన స్ట్రెంగ్త్ని. అండ్ తన నుంచి మేమందరం చాలా నేర్చుకున్నది ఉంది, ఇన్స్పైర్ అయింది ఉంది. అండ్ మిగతా వాళ్ళు లోగా ఫీల్ అయినప్పుడు తినెల్లి మోరల్ ఎనర్జీనిచ్చిన విషయం చాలామందికి బయటకు తెలియదండి. అందుకనే చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు మంచి మోరల్ సపోర్ట్ ఇస్తుంది ప్రతి ఒక్కరికి అండ్ అందరినీ సమానంగా చూస్తుంది. ఎస్, కొంతమందితో అన్న అని ఫ్రెండ్స్ అని రిలేషన్షిప్ ఉంటుందండి లోపలికి వెళ్ళినాక. బయటే ఉంటుంది, లోపల ఎందుకు ఉండదు? ఇది లైఫే, అక్కడ ఉన్నది మాది లైఫే కదా. రిలేషన్షిప్స్ అనేవి ఎక్కడైనా స్టార్ట్ అవ్వచ్చు. సో వాటి వల్ల ఏ రోజు తన గేమ్ ఎఫెక్ట్ చేసుకోలేదండి. తన గేమ్ ఎప్పుడు పర్ఫెక్ట్గా, ఏమంటారు, ఆల్రెడీ చెప్పాను కదా, తమ్ముడు తమ్ముడే పేకాట్ పేకాట్లానే ఉంటుంది తన గేమ్. ఇప్పుడు రిలేషన్స్ వల్ల ఎఫెక్ట్ కాలేదు. అండ్ ఇంకా చెప్పాలంటే ఏ రోజు ఇంట్లో వాళ్ళ వల్ల ఎప్పుడు నామినేషన్స్కి రాలేదండి శివజ్యోతి. అక్కడే క్లియర్గా తెలుస్తుంది ఇంట్లో వాళ్ళందరి దృష్టిలో తను ఒక లెవెల్లో ఉంది. అండ్ జస్ట్ వాళ్ళందరికీ ఒకటి రీచ్ అయ్యింది శివజ్యోతి గురించి. బయట నుంచి మనం చూస్తున్న కంటెంట్ ద్వారా మనకు ఒకటి రీచ్ అవుతుందంటేనే ఇక్కడ ఆ గ్యాప్ని మీరు కొంచెం అబ్జర్వ్ చేయండి, మీకు అర్థమవుతుంది. తను ఓన్లీ 3 times నామినేట్ అయింది నాకు తెలిసినంతవరకు. ఒకసారి తను తాను సెల్ఫ్ నామినేట్ చేసుకుంది, సాక్రిఫైస్ చేసింది రోహిణి విషయంలో. అండ్ ఒకసారి డైరెక్ట్గా అదే టైంలో బిగ్ బాస్ వల్ల నామినేట్ అయింది. అండ్ దెన్ రీసెంట్లీ తనకు తాను కోసం ఫైట్ చేసినప్పుడు ఒకసారి నామినేట్ అయింది. అంతేగాని ఎవరు నామినేట్ చేయలేకపోయారు తనని ఇంతవరకు. దట్ షోస్ హర్ ఏమంటారు స్ట్రెంగ్త్. సో ప్లీజ్ అండి, తనని ఏడుపుని చూసి సెన్సిటివ్ అని మాత్రం అనుకోకండి. తను చాలామందికి ఇన్స్పైర్ చేసింది హౌస్లో కూడా, అండ్ చాలామందికి మంచి మోరల్ సపోర్ట్ ఇచ్చింది. అందరూ డల్గా ఉన్న వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళి మంచి మోరల్ సపోర్ట్ ఇచ్చే వ్యక్తి ఆమె. అండ్ కామెంట్స్ వస్తున్నాయండి, మీరు శివజ్యోతికి ఫ్రెండ్ కాబట్టి ఇట్లా మాట్లాడుతున్నారు, జెన్యున్గా మాట్లాడలేదు అని కొంతమంది కామెంట్స్ చేశారండి. సో ఒకటే అండి, పో నేను ఫ్రెండ్ కాబట్టి మాట్లాడుతున్నాను అని అనుకుందాం, నా విషయం పక్కన పెట్టండి. బయటకు వచ్చిన ఎలిమినేట్ అయిన ప్రతి కంటెస్టెంట్ జ్యోతి కోసం ఎంత బాగా మాట్లాడారో మీకు తెలుసు. కావాలంటే ఒకసారి చూడండి ప్రతి ఒక్కరికి ఎంత మంచి ఇంప్రెషన్ ఉందో శివజ్యోతి అంటే స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనేసి. సో ప్లీజ్ ఓట్ ఫర్ శివజ్యోతి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.